రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారు, ఏమైనా పెద్ద పని రెడ్ బుక్ మెయింటైన్ చేయడం. గుడ్ బుక్ పెట్టే కార్యక్రమం జరుగుతుంది. మంచి చేసిన వాళ్ళందరినీ గుడ్ బుక్స్లో పెట్టుకుంటాం, గుడ్ బుక్లో వాళ్ళ పేర్లు రాసుకుంటాం. పలానాడు మంచి చేసినాడు, పలానాడు మంచివాడు, పలానానికి మనం అధికారం లేకొస్తే బాగా చూసుకోవాలి, ప్రమోషన్ ఇవ్వాలి అని గుడ్ బుక్ కూడా గుడ్ బుక్లోకి కూడా పేరు పెట్టుకుంటాం. ఇంకేనంటే కొత్త కొత్త సాంప్రదాయాలకి వీళ్ళంతా నాంది పలుకుతా ఉన్నారు. ఇంతకుముందు సాంప్రదాయాలు లేవు, ఇంతకుముందు ఎప్పుడూ లేవు, ఇంతకుముందు ఎప్పుడు ఈ మాదిరిగా జరగాల, ఈ మాదిరిగా జరిగించాలన్న ఆలోచన ఎప్పుడు జరగల. మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ. మరి చంద్రబాబు అనే వ్యక్తి అన్నీ మోసాలే, ఆయన చెప్పినటువన్నీ అబద్ధాలే. ఆ తర్వాత ఖచ్చితంగా మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మనందరం మళ్ళీ మనం కాలర్ ఎగిరేసుకొని మంచి చేసే కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం మనమే చూడగలుగుతామనేది మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. మంగళగిరి నియోజకవర్గం మరీ ఒక ప్రత్యేక పరిస్థితుల మధ్య ఈ నియోజకవర్గం ఉన్న నేపథ్యంలో, సో ఈ నేపథ్యంలో క్యాడర్కు భరోసా అనేది ఖచ్చితంగా ఉండాలి. మితిమీరిన అధికార దుర్వినియోగంతో మన మీద ఏదైనా జరిగినప్పుడు మనకు భరోసా అనేది ఎక్కడో ఉండాలి. పలాని దగ్గర మనకు భరోసా ఉంది, పలాని దగ్గరికి మనం పోవచ్చు, పలాని రకంగా పార్టీ మనకు ఆదుకునే కార్యక్రమం చేస్తుంది, పలాని రకంగా పార్టీ మనకు తోడుగా నిలబడుతుంది అన్న నమ్మకం అన్న విశ్వాసం ప్రతి క్యాడర్లోని ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి, కలగాలి అనే ఉద్దేశంతోనే ఈ నియోజకవర్గంలో కొన్ని కొన్ని అడుగులు వేయడం జరిగింది, కొన్ని కొన్ని మార్పులు తీసుకుని రావడం కూడా జరిగింది. కొంతమంది నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు, సో వైకాపా వాళ్ళు కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు, అది నాకు అర్థమైంది. నేను మళ్ళీ స్పష్టంగా చెప్పేది ఏంటంటే, పాదయాత్రలో నేను సుమారుగా 100 బహిరంగ సభలు ఉద్దేశించి మాట్లాడా. ఆ సభల్లో చాలా స్పష్టంగా రెడ్ బుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని మేము వదిలేబెట్టాము, చట్టపరమైన నిర్ణయాలు తీసుకుని తప్పనిసరిగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం అని చెప్పాం. దాంట్లో భాగంగా యాక్షన్ ఆల్రెడీ మొదలైంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా వాళ్ళు వేరే పుస్తకాలు పెడితే పెట్టుకునేయండి, ఐ డోంట్ కేర్. ఎవరు చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు ఎర్ర బుక్లో వాళ్ళ పేరు ఉందా లేదా అని. వాళ్ళకే కంగారు ఉంది, ఎందుకంటే వీళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్ కదా, దర్రా చేసిన వాళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించి భూ కబ్జాలు చేసిన బ్యాచ్ కదా. వాళ్ళ యాక్షన్ అనేది అనివార్యం కదన్న, ఎందుకుండదు, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటారు. నేను పాదయాత్రలో ఊరూరు చెప్పాను, ఎందుకంటే ఊరూరు వైకాపా బాధితులు అనేది ఉన్నారు, వాళ్ళందరిపై మేము యాక్షన్ తీసుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మద్యం అమ్మకాలు పెరిగితే స్కామ్ ఉంటుందా, తగ్గితే స్కామ్ ఉంటుందా? తగ్గినయే, మా టైంలో మద్యం అమ్మకాలు తగ్గాయి, మా టైంలో మద్యం షాపులు తగ్గాయి, మా టైంలో డిస్టిలరీ కొత్త వాటికి పర్మిషన్ ఇవ్వలేదు, ఆ డిస్టిలరీలే కొనసాగాయి. స్కామ్ ఎక్కడ అవకాశం ఉంటుంది అంటే, చెత్త నుంచి స్కాములు తీసినట్టుగా మద్యం నుంచి స్కామ్ తీసి ఎవరిని ఎత్తునో వేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలుండవని పెదాలతో చెబుతున్నారు, మాటలతో చెబుతున్నారు, చేతల్లో మాత్రం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులని అధికారుల్ని. నాకు దురదృష్టం ఏంటంటే, వైసీపీ ఐపీఎస్ ఆఫీసర్లు అంట, మన పత్రికలు చూశాను నేను, వైసీపీ ఐపీఎస్ ఆఫీసర్ని 19 మందిని రోజు ఉదయం వచ్చి సాయం దాకా కూర్చోమన్నారంట. అది చిన్నప్పుడు మేము గుర్తుందా, మనం చదువుకునే రోజుల్లో ఆలస్యంగా లేటుగా వస్తే అరే ఇప్పటి నుంచి సాయం దాకా గోడ కూర్చోయమని వాళ్ళు, అట్ట ఉంది ఇది. నాకు అర్థం కల కొత్త పద్ధతులు పెట్టేశారు, వైసీపీకి అనుకూలంగా ఉన్నారంట వాళ్ళు. నాకు తెలియదు ఐపీఎస్ ఆఫీసులు వైసీపీకి అనుకూలంగా ఎందుకుంటారు, ఐఏఎస్ ఆఫీసులు వైసీపీకి అనుకూలంగా ఎందుకుంటారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా పనిచేసినటువంటి వ్యక్తులు అయి ఉంటారు, వాళ్ళు ఎక్కడ చట్టాన్ని వ్యతిరేకిస్తే చట్టాన్ని వ్యతిరేకించినట్టుగా చెప్పచ్చు, తప్పలేదు. కాబట్టి ఏదో ఒక విధంగా స్కాములు చేశామనేటువంటి భావన తీసుకొచ్చి ప్రజల్లో ఈనాడు ఆంధ్రజ్యోతి, TV5, ఏబిఎన్ వీటిలో టకటక చెప్పడం, ఒక కేసు బుక్ చేయడం, ఇద్దరు అరెస్ట్ చేయడం, రాపులేయడం, బెయిల్ రాకోకుండా దాన్ని ఫాలోఅప్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కక్ష సాధింపు చర్యలు లేవంటున్నారు, కానీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎర్రబుక్కు సంస్కృతితో కక్ష సాధింపు చర్యలే చేస్తున్నారు. దీనికి ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. ఇవాళ రేపు అది వేరే విషయం. రెడ్ బుక్
ఖర్చ సాధింపు చర్య కాదు దయచేసి మీరు అది అర్థం చేసుకోండి రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్ లో పని చేయలేదో సక్రమంగా యాస్ పర్ రూల్ చాలా క్లియర్ అవ్వండి యాస్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద గాని జనసేన బీజేపీ కార్యకర్తల మీద గాని కేసులు బనాయించారో ఇబ్బంది పెట్టారో అది రెడ్ బుక్ ఖర్చ సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి మా అవసరం ఉండదు కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు కానీ ఒకటి ఏంటంటే ఎన్డీఏ కార్యకర్తలందరూ కూడా కడుపులు ఎంత వాదున్నా ఎంత కాసున్నా వాళ్ళని లాటి పెట్టుకుంటున్న పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట బేస్ చేసుకొని ఆగారు వాళ్ళు ఏదో చేస్తారని నేను చెప్పట్లే కానీ నాయకుడి మాటకి ఆ వాల్యూ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు ఏంటంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది నిన్న మీరు నమ్ముతారా సిపి ఆఫీస్ తాకట్లో ఉందండి వైజాగ్ లో నిజం వైజాగ్ సిపి ఆఫీస్ తాకట్లో ఉంది ఆ సిపి పరిస్థితి నేను డబ్బులు కట్టలేదు అనుకోండి ఏదో ఒక రోజు వచ్చి నోటీస్ అంటిస్తారు సిపి ఆఫీస్ కి ఎక్కడికి వెళ్ళిపోతాడు సిపి పెట్టిబడ పట్టుకొని ఈరోజు సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది ఈ టైంలో అలాంటి కొట్ట ఈడిని కొట్ట ఆడిని చంప ఈడిని చంప అది కాదు అవసరమా ఇంత 164 సీట్స్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రజలు ఇస్తారు చెప్పండి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమా సో మాకు కావాల్సింది వాళ్ళు ఒక 2% 3% ఉట్టట్ట ఎగిరిపడే వాళ్ళని ఎలవలా మీకు కూర్చోబెడతాం ఆ సిస్టమ్ మా దగ్గర ఉంది మిగతా 90% వాట్ ఎవరి టీం కోరుకున్నారు దాని మీద మేము పని చేయాలి నేను ఎగ్జాంపుల్ చెప్పా అలాంటి మీ నంబరు సెక్యూరిటీ ఆఫీస్ తాకట్లో ఉంది కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది సిపి ఆఫీస్ తాకట్లో ఉంది అలాగే ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్లు ఎన్ని సిపి ఆఫీస్ ముందు ఇదైనా ఈ బిల్డింగ్ ఉందా లేదో చూడాలి ఒకసారి తాకట్లో ఉందా లేదో నిజమండి ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కూడా ఎప్పటికెప్పుడు ఇది నిజంగా ఈ ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఆఫీస్ నాకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి ఈ 5 సంవత్సరాల్లో ఇది ఒకటేనంట లాస్ట్ ప్రాజెక్ట్ కట్టింది వాళ్ళు వాళ్ళకి ఏదైనా కన్స్ట్రక్షన్ ఇస్తే 5% తీసుకొని వాళ్ళు దీనికి వెళ్తారు జీతాలకు వెళ్తారు అంటే వాళ్ళు కంప్లీట్గా 5 సంవత్సరాలు జీతాలు లేకుండా బతికేశారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నీతులు చెప్తున్నారు కదా మీరు పవన్ కళ్యాణ్ గారు మీ పోలీసింగ్ ఇది ఈ రెడ్ బుక్ వాళ్ళ చేతిలో పట్టుకుని దాని ఫోటోస్టాట్లు తీసి రెడ్ బుక్ జిరాక్స్ కాపీలు తీసి ఆ పాత డీజీపీ పాత ఐజీ ఇద్దరు కలిసి ఆ పుస్తకంలో రెడ్ బుక్లో రోజు బట్టి పడుతూ సాయంత్రానికి ఆ రెడ్ బుక్ రాసిన అతనికేమో పాఠాలు అప్పచెప్పి ఇవాళ సరే ఈ చాప్టర్ బాగానే అప్పచెప్పారు మీరు ఈ పేజీ బాగానే అప్పచెప్పారు రేపు చదువుకురండి అంటే మళ్ళీ హోంవర్క్ ఇస్తే హోంవర్క్ రాసుకుని మళ్ళీ చదువుకొస్తారు పోలీస్ వ్యవస్థ మొత్తం ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి సస్పెన్షన్ల దగ్గర నుంచి ఎవరిని సస్పెండ్ చేయాలి ఎవరిని విఆర్కు తీసుకురావాలి ఎవరిని పోస్టింగ్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకి సంబంధం లేదు ఎస్పీకి సంబంధం లేదు డిఐజీకి సంబంధం లేదు మినిస్టర్లకు సంబంధం లేదు హోమ్ మినిస్టర్కి సంబంధం లేదు ఒక రిటైర్డ్ డీజీపీ ఒక రిటైర్డ్ ఐజీ రెడ్ బుక్ ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను నడిపే పరిస్థితులు ఇవాళ మనం చూస్తున్నాం భారతదేశంలో ఇంత కిరాతకంగా రాజ్యాన్ని నడుపుతున్న ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నాను ఇంత కిరాతకంగా ఇంత ప్రభుత్వ ప్రేరేపిత హింస ఏ రాష్ట్రంలోనో జరుగుతుందా మరి దీన్ని ఏమంటారు రాజ్య హింస కాక ఏమంటారు ప్రభుత్వ హింసే కదా వాళ్ళ మాటల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి శాంతి భద్రతలు బీజేపీ తెలుగుదేశం జనసేన మా ముగ్గురిని ఎవడు ఆపలేడు మా గెలుపుని ఆపలేడు మేము వస్తే ఎలా శాంతి భద్రత రాస్తామని చెప్తున్నాడు ఆయన ఇవాళ అంటే వీళ్ళ దుర్మార్గమైనటువంటి పోకడలు రాజ్య హింస ప్రభుత్వ ప్రేరేపిత హత్యలు వినుకొండది మర్చిపోకముందే నంద్యాల జగ్గయ్యపేట చచ్చిపోయారని చెప్పని వెళ్ళిపోయిన పరిస్థితులు అంటే 60 రోజులు నిండినా కూడా వీళ్ళ రక్తదాహం ఇంకా ఆగల అంటే అధికారానికి వచ్చిన 60 రోజులు నిండినా కూడా వీళ్ళ రక్తదాహం ఆగకుండా ఈరోజుకి అరువులు చూస్తూ రాక్షస రాజ్యాన్ని ఏ రకంగా నడుపుతున్నారో మనందరం వాళ్ళని చూస్తున్నాం మనం